ప్రకాశం జిల్లా పేదదోర్నాల స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కోవిడ్ ప్రత్యేక అధికారి సరళ వందనం అధ్యక్షతన గ్రామ స్థాయి మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ అయినటువంటి విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు ఏఎన్ఎంలు మండల ఎంపీడీఓ మండల తహసీల్దార్ ప్రభుత్వ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సరళ వందనం మాట్లాడుతూ కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి ఒక్క ప్రభుత్వ వైద్యాధికారి కరోనా కట్టడికి తమ వంతుగా సైనికుల్లా పనిచేయాలన్నారు మండలంలోని పొరవీధుల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణం బ్లీచింగ్ పిచికారీ చేయడం వల్ల దోమలు కానీ కరోనా వైరస్ వంటివి దరి చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు ఇన్ఫర్మేషన్ లేకపోవటము విలేజ్ లెవెల్లో సరిగ్గా కోఆర్డినేషన్ ఉందా లేదా చూసి మామూలు అందరిని కూడా విలేజ్ ఫంక్షన్స్ అందరిని కూడా టాస్క్ ఫోర్స్లో ఉండే మహిళా పోలీస్ కానీ ఏఎన్ఎం కానీ విలేజ్ అసిస్టెంట్ కానీ విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం క్రియేట్ చేయడం పబ్లిక్లో వాళ్ళకి తగిన సహాయ సహకారాలు కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత ఎట్లా పాజిటివ్గా ఏ విధంగా ఉన్నారు చాలామంది ఎందుకు వచ్చింది అనేది తొందరగా ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ పాజిటివ్ అయిన తర్వాత వాళ్ళని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి చెప్పడం కోసం అని చెప్పి ఈరోజు మన దోర్నాల మండల తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మన బిఎస్సి మెడికల్ ఆఫీసర్ వీళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం ఈ మీటింగ్కి మనకి విలేజ్ పోలీసు మహిళా పోలీసు నెక్స్ట్ ఏఎన్ఎం తర్వాత విఆర్ఓలు పంచాయత్ సెక్రటరీలు బీఆర్డీఏ ఏబిఎం ఈఓబిఆర్డీఓ అటెండ్ అయ్యారు వీళ్ళంతా కూడా యాక్చువల్గా మండల్ టాస్క్ ఫోర్స్ విలేజ్ టాస్క్ ఫోర్స్ సంబంధించి కోవిడ్ని తగ్గించడం కోసం అందరం కూడా మనం ఈరోజు ఎందుకు ఎక్కువ అవుతుంది గ్యాప్స్ ఎక్కడ ఉంది ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళకు కూడా ఫీల్డ్ లెవెల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకోవడానికి అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కానీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ పబ్లిక్ని ఐడెంటిఫై చేయడానికి కానీ పబ్లిక్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా ఉంటాం ఎలా ఉండాలి అనే దాని మీద చెప్పడంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి కూడా ఈరోజు మొత్తం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోవడం జరిగింది అట్ ది సేమ్ టైం మన మెడికల్ ఆఫీసర్ వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ ఉంటుందా లేదా మన మండల మిగిలిన ఎంపీడీఓ గారి నుంచి తహసీల్దార్ గారి నుంచి డిఆర్డీఏ వాళ్ళ నుంచి ఎందుకంటే మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎం చాలా ఇంపార్టెంట్ గేమ్లో వాళ్ళు ముఖ్యంగా అందరికీ సేవ చేయడం వల్లే ఈ మాత్రం ఉన్న మనందరం ఇలా కొంచెం ఆడుకోవాలనుకున్నాము బాగా పనిచేయగలుగుతుంది మొత్తం ఫంక్షనల్స్ కూడా బాగా చేయగలుగుతారు అందుకని వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నది జరిగింది వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కోఆపరేషన్ కావాలి మహిళా పోలీసు వాళ్ళు బీఆర్ఓలు వాళ్ళు ఇమీడియట్గా ప్రైమరీ కాంటాక్ట్స్ని సెకండరీ కాంటాక్ట్స్ని ఇమీడియట్గా మాకు ఐడెంటిఫై చేసి టెస్టింగ్కి తీసుకురావడము ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది దాంతో వాళ్ళందరికీ దానికి ప్రాముఖ్యం అని చెప్పారు అట్ ది సేమ్ టైం గ్రామాల్లో కూడా కొంత ఎండాకాలం వచ్చింది అందరూ ఊళ్ళో ఉంటాం వాటి వల్ల కొద్దిగా చెత్త అలాంటివి కూడా ఎక్కువ పేరుకోవటం అలా ఉంటుంది కాబట్టి శానిటేషన్ దానికి సంబంధించి పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తున్నారని కనుక్కోవడం జరిగింది ఎంపీడీ వాళ్ళు మొత్తం అంతా ప్లాన్ చేశారు సోడియం హైపోక్లోరైడ్ చేయటం కానీ స్ప్రే చేయటం కానీ బ్లీచింగ్ స్ప్రే చేయటం కానీ ఎవ్రీడే చూపించడం కానీ అందరికీ అనౌన్స్మెంట్ చేయటం కానీ ఇలాంటివి చేస్తున్నామని చెప్పి కొత్తగా ఏంటంటే మనకి కొంతమంది కోవిడ్ పేషెంట్స్ పాజిటివ్ అయినా కానీ హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఇంట్లో ఉండకుండా బయట తిరగడం ఏం చేస్తున్నారు దాంట్లో ప్రతిరోజు కూడా సపరేట్ వెహికల్ పెట్టి అంతా కూడా గ్రూప్లో అనౌన్స్ చేయకుండా ఎందుకంటే మీరు బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది మీ గ్రామంలో ఇంతమంది ఆల్రెడీ పేషెంట్ ఉన్నారు మీరు పదే పదే అందరితో కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల మీకు కూడా వచ్చే అవకాశం ఉంది మన తర్వాత చాలా మీ డబ్బులకి నష్టము ఆరోగ్యమే పాడవుతుంది హాస్పిటల్ వచ్చింది కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అని ప్రతిరోజు 2-3 సార్లు దేవాలయాల్లో కానీ లేదంటే పరిస్థితుల దగ్గర కానీ ఊర్లో కానీ అందరూ కూడా అనౌన్స్ చేయమని చెప్పారు అది ఒకటి ఎంపీడీఓ గారు కూడా పంచాయత్ సెక్రటరీ చేయమని చెప్పారు వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది
ఆల్రెడీ అనౌన్స్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే గ్రామంలో ఎంతమంది వచ్చిందని చెప్పి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనమాట, జనరల్ అనౌన్స్మెంట్ కాకుండా ఇట్లా చేయమని చెప్పాము అన్నమాట. ఇంతమందికి వచ్చింది, ఇలా ఇబ్బందులు పడతారు, మీరు చనిపోతున్నారు ఇట్లా ఇట్లాంటివి చెప్పుకుంటున్నాము. దాంతోపాటు ఏమైతే కొంతమంది గ్రామాల్లో వాళ్ళకుండే ఇబ్బందులు ఉంటాయి కదా, మేము కరోనా పేషెంట్ అంటే మమ్మల్ని ఎవరు రానివ్వడం అని మాకు అక్కడ సహకరించలేదు. దానికి సంబంధించి బీఆర్ఓకి బీఆర్ఏలకు కూడా నేను వాళ్ళకి సహకరించండి, మీరు ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి గురియడిగా పేషెంట్ చూడటము, కొద్ది వాళ్ళకి నచ్చ చెప్పటము, అవసరమైతే కొద్ది గట్టిగా మాట్లాడటం, ఈనోడు కూడా వస్తుంది, దానివల్ల గ్రామాలకు అంతా కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్తాం. ఇలాంటి జాగ్రత్తలు కూడా చెప్తాము, నేను కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను.